हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। नेनु प्रवीणा। ई रोज़ मन वीडियो वच्चेसी मनम चाला सार्लु मन पिल्लल की बट्टलु कोनी स्कूल्स के वेल्ता एक्कुव यूनिफॉर्म वेसुकुंटार काबट्टी आ ड्रेसेस तक्कुवगा वाडटं वल्ल त्वरगा टाइट अयिपोतायि। पैगा पेरिगे वयसु काबट्टी चाला त्वरगाने टाइट अयिपोतू उंटायि। वाटिनि एला वाडालो तेलियदु, पडेयडानिकि प्राणं ओप्पदु। कोंतमंदिकि इस्ते वाडुकुने वाळ्ळु उंटारु, कोंतमंदिकि अला कूडा उंडरु। सो ఇలాంటివి ఏమీ ఆలోచించకుండా మనం దాన్ని రీమోడల్ చేసి ఎలా వాడుకోవచ్చు అనే దాన్ని ఈరోజు మనం వీడియోలో చూద్దామండి। మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది। ఇక మనం వీడియోలోకి అనేది వెళ్ళిపోతే ఇది వచ్చేసి ఒక షర్ట్ అండ్ మిడ్డీ అండి। మిడ్డీ బాగానే ఉంది కానీ షర్ట్ టైట్ అయిపోయింది। ఇది మా పాపకి బాగా నచ్చిన డ్రెస్ అన్నమాట। సో నేను దాన్ని తీసేయలేకపోయాను। దాన్ని నేను ఎలా మోడిఫై చేశాను అంటే కింద ఉన్న మిడ్డీని ఎలాస్టిక్ బెల్ట్ వరకు తీసేసుకొని పైన ఉన్న బాడీ పార్ట్ లో ఉన్న హ్యాండ్స్ ఒకటి కట్ చేసి దానికి పై బాడీ అంటే యోక్ పార్ట్ ని రెడీ చేశాను అన్నమాట। సో అది ఒక ఫ్రాక్ అయిపోయింది। ఇప్పుడు చూశారు కదా మీరు ఈ ఎలాస్టిక్ చూస్తున్నారు। ఇది కింద నేను కట్ చేయకుండా ఏం చేశాను అంటే స్టిచెస్ అనేవి ఓపెన్ చేశాను। క్లాత్ కూడా చాలా బాగుంది, తీసేయడానికి ప్రాణం ఉప్పలేదు, మెత్తగా ఉంది। పైగా మా పాప మెత్తటి క్లాత్ బట్టలు అంటే చాలా ఇష్టపడతదన్నమాట। సో దాన్ని తీసేయకుండా నేను అలాగా తనకి సమ్మర్ లో వేసుకోవడానికి మెత్తగా బాగుంటుంది అనేసి ఒక ఫ్రాక్ రెడీ చేయాలని అనుకున్నాను అన్నమాట। మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడానికి మొత్తం ఎంత లెంగ్త్ అవసరం అవుతుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలండి। అలా చెక్ చేసుకున్నప్పుడు నాకు ఇది లెంగ్త్ కి బాగా సరిపోయింది కరెక్ట్ గా। సో నేను ఇంకా ఎక్కువ అయితే యాడ్ చేయదలుచుకోలేదు। పై బాడీ పార్ట్ ఒక్కటే యాడ్ చేయాలనుకున్నాను, అది కూడా ఒక 6-7 ఇంచెస్, ఎందుకంటే దానికి మనం బాడీ అటాచ్ చేస్తేనే షోల్డర్స్ అవస్తాయి కాబట్టి। దానికోసం నేను ఫస్ట్ ఒక పేపర్ కటింగ్ చేసుకున్నానండి। జనరల్ గా నేను ఎలాగైతే బాడీ కటింగ్ అనేది నేను ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను, సేమ్ అలాగే చేశాను। ఇది వచ్చేసి నేను ఒక 9 ఇయర్స్ పాప కోసం రెడీ చేస్తున్నాను। చూడండి, నేను యాక్చువల్గా ఇంతకు ముందు వీడియోస్ లో మీకు చూపించినట్లే చేశాను। షోల్డర్ పార్ట్, నెక్ పార్ట్, చెస్ట్, వెయిస్ట్ తీసుకొని మొత్తం యాస్టిజ్ ఆర్మ్ హోల్ తోటి, ఆర్మ్ హోల్ బ్యాక్ ఫ్రంట్ డెప్త్ మొత్తం కరెక్ట్ గా యాస్టిజ్ గా ఎలా తీస్తామో అలానే తీసాను। ఇప్పుడు నాకు ఇది మొత్తం కూడా నేను యూస్ చేయనండి, నాకు కింద లెంగ్త్ అంతా సరిపోతుంది కాబట్టి। ఓన్లీ యోక్ పార్ట్ కావాలి కాబట్టి నేను దాని కోసం ఒక 6 ఇంచెస్ కి తీసుకోవాలనుకుంటున్నాను। సో నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను। ఇప్పుడు ఆ లైన్ ని యాస్టిజ్ గా అట్లానే కట్ చేసేస్తాను। ఇలానే నేను ఇంకొక పేపర్ మీద కూడా డ్రా చేసుకొని కట్ చేసేస్తానన్నమాట। అలా కట్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న పేపర్స్ ని నేను ఈ పై టాప్ వేస్ట్ చేయదలచుకోలేదండి, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు, వాళ్ళు అయినా వాడుకుంటారు అనిపించింది నాకు। సో నేను దాన్ని ఒక హ్యాండ్స్ దగ్గర మాత్రమే, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్ బెల్ వచ్చాయన్నమాట, సో మనకి అది సరిపోతుంది అనిపించింది నాకు। నేను 2 హ్యాండ్స్ లో కూడా బాడీ పార్ట్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ కట్ చేస్తాను। ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇక్కడ బెల్స్ దగ్గర కట్ చేసేటప్పుడు ఇక్కడ సైడ్ కూడా కట్ వచ్చింది, మీకు కనిపిస్తుంది కదండి, సైడ్ కూడా కట్ వచ్చింది, ఓపెన్ వచ్చింది। సో ఇప్పుడు ఇలా నేను కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర మిడిల్ లో ఓపెన్ అవుతుంది। జనరల్ గా మనకి అక్కడ క్లోజ్ ఉండాలి కానీ అది ఓపెన్ అవుతుంది, అయినా పర్వాలేదు, నేను దాన్ని ఇంకొంచెం డిఫరెంట్ గా డిజైన్ గా తయారు చేయొచ్చు, డ్రెస్ వేస్ట్ చేయడం ఎందుకు అనేసి నేను అక్కడే కట్ చేసేసాను। ఒక సైడ్ ఒక హ్యాండ్ కి బ్యాక్, ఫ్రంట్ సైడ్ ఒక హ్యాండ్ కి బ్యాక్ సైడ్ ఒక హ్యాండ్ కి అట్లా కట్ చేశాను। దానికోసం నేను కదలకుండా ఉంటాను, ఇది కొంచెం బనియన్ క్లాత్ అండి, దానికోసం అది కదలకుండా ఉండడానికి అలా పిన్స్ పెట్టి సెట్ చేసుకున్నాను। చూసారా ఇక్కడ నేను అది కంఫర్ట్ గా రావడానికి, ఇక్కడ అది బయటకు వచ్చిన పార్ట్ కూడా నెక్ దగ్గర కాబట్టి నెక్ మనకి ఎటు కటింగ్ లో వెళ్ళిపోతుంది, సో మనకి అది ప్రాబ్లం కాదు అనేసి నేను ఇలా పెట్టుకున్నాను, రివర్స్ తిప్పి పెట్టాను। మీరు ఎలాగైనా మార్క్ చేసుకోవచ్చు, నేను కొంచెం క్లాత్ సేవ్ చేయడం కోసం అలా పెట్టాను అన్నమాట। తర్వాత చూసారు కదా నేను బెల్ట్ విప్పేస్తాను కట్ చేయను అని చెప్పాను, అలానే కుట్లు విప్పేశాను, సో అది సపరేట్ అయిపోయింది। ఇప్పుడు నేను దీనికి వచ్చేసి పైన బాడీ అటాచ్ చేస్తాను। మీరు కావాలి అనుకుంటే డైరెక్ట్ గా దీనికి ఆర్మ్ హోల్స్ కట్ చేసేసి పైన రెండు స్ట్రిప్స్ వేసేసుకొని కూడా రెడీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు। నేను చూడండి ఇప్పుడు ఈ నెక్ పీసెస్ ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు ఇలా పెడతాను, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది మిడిల్ లో నెక్ దగ్గర జాయింట్ ఉంది అంటే నేను అక్కడ జాయింట్ వేయట్లేదు, దాన్ని ప్యాటర్న్ మారుస్తాను। ఇందాక బెల్ట్ ఒకటి కట్ చేశాను కదండి, దానిలో నుంచి ఒక పీస్ తీసి దాన్ని మిడిల్ లో నేను వేస్తాను, దానివల్ల లుక్ మారిపోతుంది, మధ్యలో అదొక డిజైనర్ పీస్ లాగా ఉంటుందన్నమాట। మీకు అది వేసి నేను చూపిస్తాను ఎలా వస్తుందో, చూసారు కదా
మొత్తం వేసిన తర్వాత ఎలా వచ్చిందో మిడిల్లో ఆ స్ట్రిప్స్ వేశాను. దానివల్ల లుక్ మారిపోయిందనమాట. పైగా ఇది బనియన్ క్లాత్ కాబట్టి నేను నెక్ ఆర్మ్ హోల్స్ అనేవి మిషన్ మీద కుట్టు జారకుండా ఉండటం కోసం చేతి పని చేశాను. ఇలాంటి బనియన్ క్లాత్ డ్రెస్సులు మనం స్టిచ్ చేసుకోవాలంటే ఒక చిన్న టిప్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అండి, మనం స్టిచ్ వేసేటప్పుడు అదే లైన్లో కనుక ఈ క్లాత్ పైన మనం ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ కనుక పెట్టి దానిపైన స్టిచ్ వేసాము అంటే మనకి కుట్టు నీట్గా పడుతుంది. ఎందుకంటే బనియన్ క్లాత్ డ్రెస్సెస్కి స్టిచెస్ అనేవి అన్నిటికీ పడవు, కొన్నిటికి పడతాయి కానీ అన్నిటికైతే స్టిచెస్ మన మిషన్స్ మీద పడవు. అలాంటప్పుడు మనం దానిపైన ఒక పేపర్ కనుక పెట్టి మనం స్టిచ్ వేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది కుట్టు. ఇంకొకటి, మనం ఇలా స్లీవ్లెస్ వద్దు అనుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న టాప్ని నెక్ పార్ట్కి ఒక 1 ఇంచ్ కిందకి పెట్టేసి వెనక జిప్ మీద ముందే ఒక స్టిచ్ వేసుకొని మనకి ఎంతవరకు కావాలో అక్కడ ఒక స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మనం కనుక కింద కట్ చేసుకొని దాన్ని మనం దీనికి అటాచ్ చేసుకున్నట్లయితే మీకు ఆ డిజైనర్ నెక్ వస్తుంది, దాంతోపాటు హ్యాండ్స్ వస్తాయి, అది ఇంకా ఇంకొక లుక్ వస్తుందండి. అది ఇంకా కొంచెం పార్టీ వేర్ డ్రెస్ లాగా కూడా రెడీ అవుతుంది. పాప వేసుకుంటే ఇలా ఉందండి ఆ ఫ్రాక్ వచ్చేసి. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు తప్పకుండా తెలియజేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.